Hi friends, this video lo entante manam kitchen cleaner ni ready cheskuntunnamu manam vaadesina nimma tokkalu untayi kada so vaatitoni kitchen cleaner ni ela ready cheskovali anedi chupistunnanu first oka bowl lo oka chinna glass of water ante 100 ml water వేడి చేసుకుందాం వేడి చేసుకోవాలి కొంచెం వేడి అయిన తర్వాత మనం నిమ్మ తొక్కలు ఉంటాయి కదా సో వాటిని ఇందులో వేసి మరిగించుకోవాలి సో ఈ కిచెన్ క్లీనర్ అనేది మనం స్టవ్ని రెగ్యులర్గా తుడుచుకుంటాం కదా సో మనకి ఆయిల్ మరకల్ని కూడా పోగొడుతుంది రెగ్యులర్గా తుడుచుకోవడానికి చాలా ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది స్టవ్ క్లీనింగ్ కానీ సింక్ టైల్స్ క్లీనింగ్ కానీ సింక్ దగ్గర మనకు అన్ని వైట్ మరకలు ఉంటాయి కదా అది వాటర్ మరకలు సో వాటిని కూడా చాలా ఈజీగా పోగొట్టేస్తుంది సో ఇలా కొంచెం వేడైన వాటర్ కొంచెం వేడైన తర్వాత ఆ నిమ్మ చెక్కల్ని తీసి బౌల్లో వేసుకొని వాటిని కొంచెం మరిగించుకోవాలి గ్రీన్ కలర్కి వచ్చేస్తాయి వాటర్ మరీ ఎక్కువ గ్రీన్ కాదు కొంచెం లైట్ గ్రీన్ కలర్కి వచ్చేస్తాయి సో ఇలా కొంచెం సేపు వెనకాలకి కొంచెం సేపు ముందుకి అయితే దాని పవర్ అంతా నిమ్మ పవర్ అంతా వాటర్ పీల్చేసుకుంటుంది సో ఇలా కొంచెం వడగట్టుకోవాలి ఒక గిన్నెలో తీసేసి వడగట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనకు ఇంట్లో డిష్ వాష్ జెల్ ఉంటుంది కదా సో ఒక టేబుల్ స్పూన్ ఒక డిష్ వాష్ జెల్ని అండ్ ఒక టేబుల్ స్పూన్ మనకు ఇంట్లో బేకింగ్ సోడా కూడా ఉంటుంది కదా సో బేకింగ్ సోడాను వేసుకుంటే అలా బుడగలు వచ్చేస్తూ ఉంటాయి సో ఈ బుడగలు కొంచెం తగ్గాలి అంటే అది బేకింగ్ సోడా కరిగిన తర్వాత బుడగలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి మనకు కలర్ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా చూడండి ఇలా బుడగలు తగ్గిపోతాయి అది బేకింగ్ సోడా కరిగిపోయిన తర్వాత మనం స్ప్రే చేసుకుందాం అనుకుంటే స్ప్రే బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో దీన్ని ఇక మనం యూజ్ చేసుకుందాం చూసారా అక్కడ ఆయిల్ మరకలు ఎలా ఉన్నాయో స్టవ్ వెనకాల ఆయిల్ మరకలు బాగా పడతాయి కదా సో ఆ ఆయిల్ మరకల్ని చూడండి నేను జూమ్లో పెట్టి మరీ చూపిస్తున్నాను సో ఆయిల్ మరకల మీద నేను ఈ మనం రెడీ చేసుకున్న క్లీనర్ని వేశాను సో దీన్ని చూడండి నార్మల్గా తుడిస్తేనే ఈజీగా క్లీన్ అయిపోతుంది సో మంచి పవర్ ఉంటుంది దీనికి సో చూసారా ఆయిల్ మరకలు అన్నీ పోతాయి సో నేను జూమ్లో పెట్టి మరీ చూపిస్తున్నాను ఆయిల్ మరకలు ఎలా పోయాయో చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద కూడా ఆయిల్ మరకలు పడ్డాయి సో దాన్ని కూడా క్లీనర్ వేసి తుడిస్తే చూసారా కొంచెం తుడిస్తేనే నేనేం స్క్రబ్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ అది వేసి తుడిస్తేనే ఎంత బాగా క్లీన్ అయిపోయింది చూసారు కదా సో నెక్స్ట్ టైల్స్ మీద ఉన్న మరకలు మన కిచెన్లో టైల్స్ మీద మరకలు బాగా పడతాయి కదా సో ఆ మరకల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సో ఇలా క్లీన్గా అయిపోతుంది సో ఇలా సింక్ దగ్గర కూడా చూసి ఇలా మొత్తం వైట్ మరకలు ఉంటాయి సో ఆ వైట్ మరకల్ని కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు మనం స్టీల్ స్క్రబ్బర్స్తో స్క్రబ్ చేస్తూ ఉంటే చూడండి ఎంత వైట్గా అది ఎలా వస్తుందో సో ఇలా వైట్గా అది మనం స్క్రబ్ చేస్తూ ఉంటే అది వచ్చేస్తుంది సో ఇలా వైట్ మరకల్ని కూడా చాలా ఈజీగా పోగొట్టేస్తుంది మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇలా వైట్గా ఉంది చూసారా కొంచెం మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి స్క్రబ్ చేస్తే అయిపోతుంది సో అక్కడ పోలేదు అని అనుకోకండి అది జస్ట్ కలర్ అన్నమాట అది ఏ టైల్ ఎక్కడో పగిలిపోతే దాన్ని అతికించడానికి ఏదో పెట్టారంట సో దాని కలర్ అది సో ఇక కడిగాక చూడండి ఎంత నీట్గా అయిపోయిందో సో మరకలు అస్సలే ఉండవు వైట్ స్టెయిన్స్ అయితే అస్సలే ఏర్పడవు మొత్తం క్లీన్ అయిపోతుంది సో తడిగా ఉంది ఇలా ఉందనుకోకండి చూడు డ్రై అయిపోయాక కూడా చూపిస్తున్నాను నేను మొత్తం పోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి